Hello Andy, welcome back to the channel once again. I hope everybody doing good. ఈ రోజు నేను మీ అందరితో తెలుగు సూపర్ హ్యూమన్స్ వెజిటేరియన్ డైట్ ప్లాన్ ని షేర్ చేసుకోబోతున్నానండి. చాలా యమ్మీ రెసిపీస్ చూపించబోతున్నాను. బిఫోర్ దట్ నేను లాస్ట్ వీడియోలో 2 weeks వెయిట్ అప్డేట్ ఇచ్చాను కదా, సో అప్పుడు అడిగాను మీకు నేను రెసిపీస్ ఇండివిజువల్గా షేర్ చేయనా లేదంటే ఒకే వీడియోలో ఏమేమి తింటున్నానో షేర్ చేయనా అని అడిగాను. చాలామంది పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారండి, చాలా థ్యాంక్స్ అండి. ఆ కామెంట్స్ అన్నీ చదువుతుంటే నాకు ఎంత సపోర్ట్ ఉందో అర్థమవుతుంది. సో అందరూ చాలామంది ఇలా రోజు ఎలా పోస్ట్ చేస్తున్నానో అలాగే పోస్ట్ చేయమన్నారు, ఇండివిజువల్గా రెసిపీస్ వద్దన్నారు. సో చాలామంది ఈ డైట్ ఫాలో అవుతూ వెయిట్ లాస్ కూడా అవుతున్నామని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, నా వీడియోస్ మీకు ఇంత హెల్ప్ అవుతాయని నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. మూవింగ్ ఆన్ టు అవర్ డైట్ ప్లాన్. బ్రేక్ఫాస్ట్కి నేను వంకాయ కాల్చిన పెరుగు పచ్చడి చేశానండి. దానికోసం ముందు ఒక 2 మిరపకాయలు కొంచెం అల్లము దంచిపెట్టుకుంటున్నాను. ఇదే మనం కారం కోసం వాడబోయే మసాలా అంతే. తర్వాత నేను వంకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నానండి. మామూలుగా అయితే కాలుచ్చి దాన్ని చల్లారిన తర్వాత పీల్ తీసి అలా చేస్తాం కదా కాల్చిన పచ్చడి, కానీ అది కొంచెం లెంతీ ప్రాసెస్ అని సింపుల్గా చేసేస్తున్నాను. దానికోసం ఒక కడాయిలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని దాంట్లో పోపు కోసం కొద్దిగా జీలకర్ర వేసుకొని దంచిపెట్టుకున్న అల్లం చిల్లీ పేస్ట్ వేసేసుకొని 1-2 మినిట్స్ పాటు అలా సాల్టీ చేసేసుకొని దీంట్లో వంకాయ ముక్కలు వేసేసి 1 స్పూన్ సాల్ట్ కూడా వేసేసి లిడ్ క్లోజ్ చేసి పెట్టేస్తున్నాను. ఈలోపు నేను వాల్నట్స్ని క్రష్ చేసి పెట్టుకుంటున్నానండి. వాల్నట్స్లో చాలా మంచి ఫ్యాట్స్ ఉంటాయి. వెజిటేరియన్స్కి ఓన్లీ వెజిటేబుల్స్ నుంచే ఫ్యాట్స్ రావాలంటే అవ్వదు కదా, అందుకని కొంచెం వాల్నట్స్ కూడా యాడ్ చేస్తున్నాను. పైగా ఈ వంకాయలో వాల్నట్స్ యాడ్ చేయడం వల్ల ఆ క్రంచీనెస్కి తినేటప్పుడు చాలా బాగుంటుంది. సో ఇలా 5 నిమిషాల్లో వంకాయలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు దీంట్లో నేను వాల్నట్ పౌడర్ వేసేస్తున్నాను. ఇది వేసిన తర్వాత జస్ట్ ఊరికే అలా 2 మినిట్స్ అలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వంకాయ మిక్స్ మొత్తం చల్లారే వరకు 5 మినిట్స్ పాటు వెయిట్ చేయాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత దీంట్లో పెరుగు వేసేసుకొని కలిపేసుకోవడమే. చాలా సింపుల్ అండి, 1-10 మినిట్స్లో రెసిపీ అయిపోతుంది. వేడిగా ఉన్నప్పుడు పెరుగు వేస్తే పెరుగు విరిగిపోతుంది, అందుకని చల్లారిన తర్వాత మాత్రమే కలుపుకోవాలి. సో ఇలా మంచిగా 1/2 కప్ పెరుగు వేసేసుకొని బాగా కలిపేసుకున్నాను. కావాలంటే కొద్దిగా రా ఆనియన్స్ వేసుకోవచ్చండి కొంచెం టేస్ట్ కోసం. అంతే, కాల్చిన వంకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కదా, మీరు కూడా ట్రై చేయండి. బై ద వే, నేను బ్రేక్ఫాస్ట్ 8:30కి చేశానండి. ఈరోజు లెమన్ వాటర్ కూడా తీసుకోలేదు. నిన్న ఈవినింగ్ 6 కల్లా డిన్నర్ కంప్లీట్ చేసేసాను కదా, అందుకని త్వరగానే బ్రేక్ఫాస్ట్ చేసేసాను. మూవింగ్ ఆన్ టు లంచ్ అండి. లంచ్కి ఈరోజు నేను పిజ్జా చేశాను. వీకెండ్ కదా, సో చేయాలనిపించింది. నాకేం క్రేవింగ్ లేదు. తిలక్ అడిగారు, మా హస్బెండ్ అడిగారు పిజ్జా చేయమని. సో నార్మల్ పిజ్జా చేస్తే నేను ఎక్కడ టెంప్ట్ అయిపోయి తినేస్తానేమోనని మన డైట్ ప్రకారమే పిజ్జా చేశాను. దానికోసం నేను క్యాలీఫ్లవర్ యూస్ చేస్తున్నానండి. కొద్దిగా క్యాలీఫ్లవర్ తీసుకొని దాన్ని బాయిల్ చేస్తున్నాను 5 మినిట్స్ పాటు, జస్ట్ ఉడుకు పట్టే వరకు, సో దట్ క్యాలీఫ్లవర్ కొద్దిగా సాఫ్ట్ అవుతుంది. ఈలోపు నేను పిజ్జాకి కావాల్సిన వెజ్జెస్ కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ చూసారా, క్యాప్సికంలోనే ఇంకొక బుజ్జి క్యాప్సికం ఉంది. నాకైతే అస్సలు కట్ చేయాలనే అనిపించలేదు. ఈలోపు ఇంకా క్యాలీఫ్లవర్ కూడా ఉడికిపోయిందండి. దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత వాటర్లో నుంచి తీసేసేయాలి, లేదంటే ఎక్కువ కుక్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. అలా ఎక్కువ కుక్ అయిపోతే మషిగా అయిపోతుంది. సో అందుకని వాటర్లో నుంచి బయటకు తీసేసి 5 మినిట్స్ పాటు చల్లారిపోయిన తర్వాత మిక్సీలో వేసి బాగా బ్లెండ్ చేయాలి. ఇలా బ్లెండ్ చేసిన దాన్ని 1 కాటన్ క్లాత్లో కానీ లేదంటే కర్చీఫ్ ఏదైనా క్లాత్లో వేసేసి దాంట్లో లోపల ఎక్సెస్ వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ మొత్తం గట్టిగా పిండేసేయాలి. అస్సలు దాంట్లో 1 చుక్క కూడా వాటర్ ఉండకూడదు. సో ఇలా కాటన్ క్లాత్లో వేసి పిండేస్తే మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఆ పిప్పి ఉంది కదా క్యాలీఫ్లవర్ది, ఇది మన పిజ్జాకి బేస్ అన్నమాట. ఇంకా కొద్దిగా మాయిశ్చర్ ఉంది అని అనిపిస్తే ప్యాన్లో వేసేసి ఫ్రై చేసేస్తే మాయిశ్చర్ అంతా పోతుంది. దాంట్లో ఇప్పుడు నేను కొద్దిగా ఆరిగానో, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే బైండింగ్ కోసం కొద్దిగా చెద్దార్ చీజ్ వేసుకుంటున్నానండి. రెడ్ కలర్ చీజ్ వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. చీజ్ ఫ్రోజన్ ఉంటుంది కదా, సో కలపడానికి అవ్వదు అని చెప్పి నేను ప్యాన్లో ఈ మొత్తం వేసేసి ఒకసారి కలుపుకున్నాను.
నాకు అనిపించింది ఏంటంటే ఫస్టే ఈ క్యాలీఫ్లవర్ వేసేసి ఒకసారి ఫ్రై చేసేసి దాని లోపల ఇవన్నీ చీజ్ ఇవన్నీ వేసేస్తే బాగుండేది అని, అంటే క్యాలీఫ్లవర్ వేడికి ఆ ఫ్రోజన్ చీజ్ అయినా మెల్ట్ అయిపోయేది కదా అని. కానీ నాకు మొత్తం వేసేసరికి ఆ ప్యాన్కి ఆ చీజ్ అంతా మెల్ట్ అయ్యి అంటుకుంటా ఉన్నింది. సో మీరు ఎవరైనా ట్రై చేస్తుంటే రెసిపీని అలా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకా జస్ట్ ఒక 2 మినిట్స్ క్యాలీఫ్లవర్ వేడైన అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడి మీదే కొద్దిగా మంచి కలిపేసుకుంటున్నాను మొత్తం మిక్స్ అయ్యే వరకు. అలాగే నేను ఇందాకే క్యాలీఫ్లవర్లో సాల్ట్ వేసాను కాబట్టి వాటర్లో ఉడికించేటప్పుడు, ఇప్పుడు ఇంకా వేయలేదు. సో ఇలా మంచిగా ఒక డోలాగా అయిపోవాలన్నమాట, పిండిలాగా మనం చపాతీ పిండి కలిపితే ఎలా ఉంటుంది అలా అయిపోవాలి. అప్పుడు దీన్ని నేను పిజ్జా ప్యాన్ మీద వేసేసుకుంటున్నాను అవెన్లో పెట్టుకోవడానికి. దాని మీద కొద్దిగా నెయ్యి రాశాను అంటుకోకుండా ఉండడానికి, ఈజీగా లేచి రావడానికి. సో మనం అప్పచ్చులు చేస్తాం కదా చెక్కలు కానీ అలాగా అలాగా దీన్ని మంచిగా స్ప్రెడ్ చేసేసి అవెన్లో పెట్టేసి పిజ్జా మోడ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉంచేసాను. అంతే బేస్ రెడీ అయిపోయింది. ఒక్కొక్క అవెన్కి ఒక్కొక్కలా ఉంటాయండి సెట్టింగ్స్, సో అందుకని నేను ఈ మోడ్లో పెట్టాలి అని చెప్పట్లేదు. సో ఇలా పిజ్జా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని మీద టాపింగ్స్ కోసం నేను పన్నీర్ని కొద్దిగా మసాలాస్తోటి కలుపుతున్నాను. దీంట్లో నేను ఉప్పు, కారం, గరం మసాలా, ధనియా పొడి, చీలకర్ర పొడి అన్నీ వేసేసి కొద్దిగా నెయ్యి వేసి అన్ని మొత్తం మసాలాస్ అన్నీ మిక్స్ అయ్యేలా కలిపేసుకొని ఇప్పుడు దాంట్లో పన్నీర్ వేసేసి జస్ట్ పన్నీర్కి కోట్ అయ్యేలా కలిపేసుకుంటున్నాను. కావాలంటే కర్డ్ కూడా వేసేసుకొని జస్ట్ మనం మ్యారినేట్ చేసినట్లు చేసుకోవచ్చు, బట్ అంత అవసరం లేదులే అని చెప్పి నేను చేయలేదు. ఇంకిప్పుడు ఆ బేస్ మీద ఇప్పుడు మనం టాపింగ్స్ వేస్తే అతుక్కోవడానికి మొజరెల్లా చీజ్ వేసుకుంటున్నానండి. పిజ్జా సాస్ ఉంటే కనుక అది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది, బట్ నేను స్టోర్ బాట్ది ఎందుకులే వాడడం అని చెప్పి వేయలేదు. ఆ తర్వాత పైన మనకు నచ్చిన టాపింగ్స్ క్యాప్సికమ్, ఆనియన్, పన్నీర్ ఇలా అన్నీ వేసేసుకొని మళ్ళీ దాని మీద కూడా చీజ్ వేసేసుకుంటున్నాను. నేను ఈ చీజ్ వేసిన తర్వాత మిక్స్డ్ హెర్బ్స్ ఇంకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేయడం మర్చిపోయాను, వెంటనే అవెన్లో పెట్టేశాను. అంటే పిజ్జా ఎలా వస్తుందో అని చెప్పి టెన్షన్ ఉండింది అనమాట, అందుకని మర్చిపోయాను. సో పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్కి నాకు గుర్తొచ్చింది, అప్పుడు మళ్ళీ తీసి కొద్దిగా ఇటాలియన్ సీజనింగ్, అదే మిక్స్డ్ హెర్బ్స్ అన్నీ మిక్స్డ్ హెర్బ్స్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసేసి మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ పాటు అవెన్లో పెట్టేశాను. మొత్తం ఇది అవ్వడానికి 1/2 అవర్ పట్టిందండి, అంటే ఈ పిజ్జా అవ్వడానికి కాదు ప్రాసెస్ మొత్తం అవ్వడానికి 1/2 అవర్ పట్టింది. సో కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్సే, బట్ వర్త్ మేకింగ్ అండి. టేస్ట్ బాగుంది నాకు తినేటప్పుడు, టేస్ట్ అయితే బాగుంది అనిపించింది, కానీ కొంచెం పిజ్జా సాస్ వేస్తేనే కదా మనకి పిజ్జాలా ఉంటుంది అని అనిపించింది. నెక్స్ట్ టైం మాత్రం ఇంట్లోనే పిజ్జా సాస్ చేసి ఇలా క్యాలీఫ్లవర్ క్రష్ తోటి పిజ్జా చేస్తాను. సో అప్పుడు కూడా మీతో షేర్ చేస్తాను. ఇలా దీన్ని మనం ఇట్లా నార్మల్ పిజ్జా తీసినట్టు తీస్తే రాదండి, ఎందుకంటే అది చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా, చేతిలో ఇలా పట్టుకోవాలంటే ఈజీగా ఇలా కరిగిపోతుంటుంది, అందుకని స్పూన్తో తీయడం బెటర్. నాకైతే చాలా నచ్చిందండి. మా హస్బెండ్ కూడా 1 పీస్ తిన్నారు, ఆయనకు కూడా నచ్చింది. ఏం పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించలేదంట, బట్ పిజ్జా సాస్ ఉండుంటే బాగుండేది అని అన్నారు. 12 o'clock లంచ్ చేశామండి. చాలా హెవీగా ఉంటుంది చీజ్ పన్నీరు క్యాలీఫ్లవర్ వల్ల. ఇది తిన్నాక అరిగించుకోవడానికి పార్క్ కూడా వెళ్ళేసి వచ్చాము. మూవింగ్ ఆన్ టు డిన్నర్ అండి. డిన్నర్ నేను 6 o'clock చేశాను, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ. ఈ కర్రీ మా ఇంట్లో ఫేవరెట్ డిష్. దీనికోసం నేను ఈరోజు క్యారెట్, బీన్స్, క్యాలీఫ్లవర్ యూస్ చేస్తున్నాను. బీన్స్ వీక్లీ వన్స్ యూస్ చేయొచ్చండి, దాంట్లో కూడా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయంట. అలాగే కొబ్బరి కూడా యూస్ చేస్తున్నాను. ఈలోపు నేను చిల్లీ, అల్లం, వెల్లుల్లి పేస్ట్ దంచి పెట్టేసుకున్నాను. అలాగే కొబ్బరిలో కొద్దిగా వాటర్ వేసుకుంటూ కొబ్బరి పాలలాగా చేసుకుంటున్నాను. ఇవన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా కర్రీ కోసం 1 స్పూన్ నెయ్యి వేసుకొని దాంట్లో నేను కొద్దిగా బిర్యానీ ఆకు, సోంపు, సోంపు మస్ట్ అండి ఈ కర్రీకి, అదే ఫ్లేవర్ ఎన్హాన్స్ చేస్తుంది. అలాగే 1-2 లవంగాలు, కొద్దిగా జీలకర్ర వేసుకొని జస్ట్ ఒకసారి కలిపేసుకొని దాంట్లో నేను 1/2 స్లైసెస్గా చేసిన ఆనియన్స్, అలాగే అల్లం, చిల్లీ, వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి కొద్దిగా సాల్ట్ కూడా వేసేసి ఒక 2 మినిట్స్ పాటు సాటీ చేసేసుకుంటున్నాను. సాల్ట్ వేస్తే ఆనియన్స్ చాలా త్వరగా వేగిపోతాయి. ఆ తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న వెజ్జెస్ మొత్తం వేసేసుకుంటున్నాను. దీంట్లో మనం ఇంకెటువంటి మసాలాస్ ఏ వెయ్యమండి. అల్లం, వెల్లుల్లి, చిల్లీ పేస్ట్ వేసాం కదా, అదే మసాలా. ఇంకా కోకోనట్ మిల్క్ వేస్తాం కదా, అది చాలా కమ్మదనాన్ని ఇచ్చింది కర్రీకి. సో ఇవే మనం యూస్ చేయబోయేది.
వెజిటేబుల్స్ ని ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ పాటు లిడ్ క్లోజ్ చేసి పెట్టేసి కుక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం నొక్కి చూస్తే తెలిసిపోద్ది 50% కుక్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు దీంట్లో నేను కొబ్బరి పాలు వేసేస్తున్నాను. ఈ కొబ్బరి పాలు ఉట్టి కొబ్బరి కాకుండా దాంట్లో ఒక 4-5 జీడిపప్పులు వేసుకుంటే కర్రీ ఇంకొంచెం థిక్గా ఉంటుంది, ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో నేను మార్నింగ్ వాల్నట్స్ యూజ్ చేశాను కదా అని చెప్పి సాయంత్రం నేను క్యాషియస్ యూజ్ చేయలేదు. పైగా పన్నీర్ ఇవన్నీ యూజ్ చేస్తున్నాం కదా, కొంచెం హెవీగా ఉంటుందని చెప్పి. అలాగే కొబ్బరి వేసినప్పుడే పన్నీర్ కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని దాన్ని ఒకసారి మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటున్నాను, జస్ట్ కొబ్బరి ఉడకడానికి అంతే. ఆ తర్వాత దీంట్లో తగినన్ని వాటర్ పోసేస్తున్నాను. నేనైతే ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నానండి, జస్ట్ కర్రీ ఉడకడం కోసం. అలాగే ఒకసారి టేస్ట్ కూడా చెక్ చేసేసుకొని సాల్ట్ ఏమైనా సరిపోకపోతే ఈ స్టేజ్లోనే వేసేసుకొని ఇప్పుడు ఇంకా లిడ్ పెట్టకూడదు. లిడ్ పెడితే ఆ కొబ్బరి సపరేట్ కొబ్బరి ఒక్కటే పైన తేలుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంకా లిడ్ పెట్టక్కర్లేదు, జస్ట్ ఒకసారి కలిపేసుకొని ఒక 5 మినిట్స్ పాటు అలాగే ఓపెన్గానే ఉంచేసి కుక్ చేసేసుకుంటే పైనంతా ఇలా ఆయిల్ తేరినట్టు కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంతే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇది చపాతీతో తింటే చాలా బాగుంటుంది, ఈవెన్ పులావ్స్లో కానీ చీరా రైస్ ఇట్లాంటి వాటిల్లో కూడా బాగుంటుంది. సో నేను ఈరోజు అయితే సింపుల్గా ఓన్లీ ప్లెయిన్ కర్రీ తినేసానండి 6 o'clock అలాగా. ఈరోజు అన్నీ నేను హెవీగా ఉండేవే తిన్నాను, రేపు వెయిట్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ వీడియో కూడా మీకు యూస్ఫుల్ అయిందనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. Please do subscribe and support. See you tomorrow again.